వీడేవుడు సినిమాకి యాక్చువల్లీ స్క్రీన్ ప్లే ప్రాణం అని చెప్పారు మీరు ఇంతకుముందు. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలకు మనం ఎక్కువ స్టోరీ అడగలేం, రివీల్ చేస్తే మళ్ళీ ఆడియన్స్కి ఆ మజా పోతుంది అని చెప్పి. ఓకే, సో సినిమా స్టోరీ గురించి ఎక్కువ వద్దు కానీ, సో ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అవ్వబోతున్నారు? ఈవెన్ భీమిలీ కబడ్డీ జట్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్తో పాటు, బట్ ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది ఒక వెరీ స్టైలిష్ థ్రిల్లర్ అండి. అంటే ఇట్ హ్యాస్ ఎ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది, అండ్ టెక్నికలీ చాలా సౌండ్, లావిష్లీ మేడ్. అంటే మీరు భీమ్లీకి, ఎస్ఎంఎస్కి, శంకరాకి దిస్ విల్ బీ అ లార్జర్ స్కేల్, ఇంకొక లార్జర్ స్కేల్లో వెళ్ళాను. అండ్ తప్పకుండా వీడెవడు సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను చేసిన మూడు పిక్చర్లు రీమేక్లు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై తారనేని సత్య. అండ్ ఇది నాకు ఒక పోర్ట్ఫోలియో, దిస్ ఇస్ మై పోర్ట్ఫోలియో టు ద పబ్లిక్. నేను స్ట్రైట్ సబ్జెక్ట్స్ కూడా బాగా తీయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఐమ్ ఎ వెరీ బిగ్, నాకు వీకెస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక మంచి ఓరియేటర్ కదా, అంటే నరేట్ చేయను స్క్రిప్ట్. ఐ కాంట్ స్క్రిప్ట్ నరేట్, బట్ అన్నీ మైండ్లో ఉంటుంది. దాన్ని నేను విజువల్గా నేను చూపించగలుగుతాను స్క్రీన్ మీద, మీరు చూస్తారో అది ఎంజాయ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నరేషన్ పార్ట్, ఐఎమ్ వెరీ వెరీ యావరేజ్ అండ్ దిస్ వన్, బట్ దట్ ఈస్ ద వీకెస్ట్ దిస్ వన్. బట్ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు, బికాజ్ ఐ కెన్ విజువలైజ్ మోర్ డిఫరెంట్ ఇది. బట్ స్క్రిప్ట్ కన్విన్స్ చేస్తేనే మనకి ఈ ప్రాజెక్టులో అన్నీ అవుతుంది. బట్ వీడెవడు ఈ ప్రాసెస్లో ఎట్ అయిందంటే, సచిన్ బిలీవ్డ్ మీ ఇన్ మీ. అంటే తన ప్రీవియస్ పిక్చర్స్ చూసి నమ్మి, నేను ముందే చెప్పేశాను సచిన్కి, నేను నరేట్ చేయను సచిన్, ఎవడో నరేట్ చేస్తాడు, నువ్వు అర్థం చేసుకో, నేను నీకు సినిమాలో ఆ కంటెంట్ లేకపోతే నేను ఐ విల్ బీ ద ఫాల్. బట్ వెన్ ఈ సా ద ఫస్ట్ కాపీ, హీ గేమ్ యూ షేక్ అండ్ డిసైడ్ యూర్ అ ఫెంటాస్టిక్ మేకర్ అన్నాడు. సో దట్ ఈస్ ద బిగ్ క్రెడిట్ ఫర్ మీ. అండ్ సచిన్ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరోగా దిస్ విల్ బీ అ వెరీ పాజిటివ్, పీపుల్ విల్ సీ ఇన్ సచిన్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. ఇంకా నెక్స్ట్ సచిన్ ఫిల్మ్స్ విల్ బీ అ డిఫరెంట్ లెవెల్. అండ్ దిస్ ఇస్ జస్ట్ అ ప్లాట్ఫామ్, ఇది జస్ట్ ఒక సచిన్ మంచి పిక్చర్ తీశాడు అనే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడి నుంచి తను ఇంకా ఇంకో రేంజ్కి వెళ్ళచ్చు. సో సచిన్తో ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు అసలు స్టోరీకి బీజం వేసింది సచిన్ అని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసి ఇలా చేస్తున్నాను అని, అంటే జస్ట్ అది సీడ్. అంటే నేను చెప్పేది, ఇప్పుడు నేను రాసే స్క్రిప్ట్ థ్రిల్లర్గా రాస్తున్నానండి. ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ థ్రిల్లర్. ఆ టైంలో సచిన్ పిలిచాడు. నేను థ్రిల్లర్గా రాసినప్పుడు సచిన్ చెప్పాడు, నేను స్పోర్ట్స్గా ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది సత్య అన్నాడు. ఓకే. సరే నేను బ్యాక్ వెళ్ళాను, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తే సరే ఒక థ్రిల్లర్ స్పోర్ట్స్ ఎందుకు రాకూడదు అని, ఇప్పుడు రాలేదు ఏది, రీసెంట్గా రాలా, నథింగ్ కేమ్ ఆల్సో. సో థ్రిల్లర్ స్పోర్ట్స్గా ఎందుకు రాకూడదు అనేది జాయిన్ మిక్స్ చేశా. సో దట్స్ వై ఆల్వేస్ సే ఆల్వేస్ ఇది ఐడియా అనేది ఇప్పుడు మీలోంచి రావచ్చు, నాలోంచి రావచ్చు, బట్ ఒక సీడ్ పడేశాడు. ఆ సీడ్తో దాన్ని ఒక చెట్టుగా తయారు చేసే ఇది నేను చేశాను. సో థ్రిల్లింగ్ అండ్ స్పోర్ట్స్ మిక్స్ చేసి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ మేడ్ ద హోల్ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ కేర్ఫుల్లీ మేక్ ద ట్రీ అండ్ ద విత్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫ్రూట్ఫుల్. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు దాంతో. సో ఈ మూవీ బోత్ తెలుగుతో పాటు తమిళ్లో. ఎగ్జాక్ట్లీ. వీ షాట్ టూ వర్షన్స్ అండి. తెలుగులో ఏమో దర్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, అక్కడ సతీష్ కామెడియన్ అని పెద్ద కామెడియన్, ఇక్కడ నరసింహ అని పోలీస్ ఆఫీసర్, ఇక్కడ అక్కడేమో హ్యారిస్ అని ఒక పోలీస్ ఆఫీసర్. సో ఎవ్రీ టేక్ వీ టుక్ తెలుగు అండ్ తమిళ్ రెండుసార్లు షూట్ చేసాం అనమాట. సో నేటివిటీకి తగ్గట్టు ఆర్టిస్టులు చేంజ్ చేస్తాం. యా యా ఎగ్జాక్ట్లీ. హాయ్, దిస్ ఇస్ తాత్నేని సత్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.